రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని దానిలో భాగంగానే నిన్న డాక్టర్ కోడెల వర్ధంతితో మాట్లాడిన చింతకాయల అయన పాత్రుడుపై వైసీపీ ప్రభుత్వం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు డాక్టర్ కోడెల శివరామ్ నిన్న జరిగిన కోడెల వర్ధంతి భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోడెల అభిమానులు రావడంతో కార్యక్రమం జరిగిన తీరు చూసి సహించలేని వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తారని అకస్తో అనవసరమైన దాడులకు పాల్పడుతున్నారు అయన పాత్రుడు తప్పేమీ మాట్లాడలేదని రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు దాడులు అవినీతి అక్రమాల గురించి మాట్లాడారని అన్నారు మేము బతికున్నంత కాలం గుర్తుపెట్టుకుంటామని చెప్పి అశేష జనవాహిని చూసి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కంగారు పడతా ఉన్నారు నిన్న జరిగిన సభలో పెద్దలు అయిన పాత్రుడు గారు ఏమన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలని ఒక పౌరుడిగా ప్రశ్నించారు అంటే అధికార పక్షం చేస్తున్న అక్రమాలని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఎప్పుడూ ఉంటుంది ఒక పౌరుడిగా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితే బాధపడలేదు కానీ ఒక బీసీ నాయకుడు మమ్మల్ని ప్రశ్నిస్తాడా అని చెప్పి అహంకారంతో ఈరోజు జగన్ ప్రభుత్వం జోగి రమేష్ గారిని నా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పంపించడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి గత ప్రభుత్వం మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నడి రోడ్డు మీద ఊరి తీయాలి అన్న మాట వాస్తవమా కాదా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా జైల్లో పెట్టి తన్నాలి నడి రోడ్డు మీద కాలితో కొట్టాలి అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లి తండ్రికి పుట్టిన మనిషేనా అని చెప్పి అవమానపరిచినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఆ ప్రశ్నించే గొంతుకి మనం సమాధానం చెప్పాలే తప్పితే ఇట్లా దౌర్జన్యాలకి అరాచకాలకి పాల్పడకూడదు అని ఒక సిద్ధాంతం ప్రకారం మనం అందరం నడిచాం కాబట్టి ఆ రోజు వీళ్ళందరికీ గౌరవం ఇచ్చి నిలబెట్టుకున్నాం కానీ ఇప్పుడు చూస్తా ఉన్నాం ఒక బీసీ నాయకుడు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక బీసీ నాయకుడికి మాట్లాడే హక్కు ఉంటుందా ఒక బీసీ నాయకుడు ప్రజాస్వామ్యంలో మనం చేస్తున్న తప్పుల్ని ఎండగడతాడా అంటే ఒక పౌరుడిగా కాకుండా బీసీలకు